బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్లో గల మున్సిపల్ కమ్యూనిటీ హాల్ వద్ద ఆర్డీఓ గోపిరాం, మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్యల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎల్లయ్య మాట్లాడుతూ, బోధన్ పట్టణంలో సుమారు 23,000 మందికి బతుకమ్మ చీరలు అందజేస్తున్నామని తెలిపారు. 4 రోజుల పాటు కొనసాగే ఈ పంపిణీని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ అజ్మేర స్వామినాయక్, కౌన్సిలర్లు మీర్ నజీర్ అలీ, పౌల్ అతర్, బొగ్గుల ప్రభాకర్, ధూప్ సింగ్, పాలవర్ సాయినాథ్, హాజా షర్ఫుద్దీన్, అధికారులు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి కాన్స్టిట్యూన్సీలో ప్రతి వార్డులో ఈరోజు బతుకమ్మ చీరల పంపిణీ జరపడం జరుగుతుంది. అందులో భాగంగా మరి బోధన్ పట్టణంలో ఈరోజు అన్ని వార్డులలో మరి దాదాపుగా 25 సెంటర్లతో 35 వార్డులలో ఈరోజు మరి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మా యొక్క టౌన్ అధ్యక్షులు, మా కౌన్సిలర్సు, మరి టీఆర్ఎస్ షేబ్ జిలాసులు, మరి అధికారులు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు అందరి సమక్షంలో మరి ఈరోజు ప్రారంభమైంది. మరి టౌన్లో 23,000 చీరల పంపిణీ జరుగుతుంది. ఈరోజు నుంచి మరి ప్రజలందరూ గమనించి, గతంలో కొన్ని పార్టీల వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ, మరి ఏదైతే టీడీపీ పార్టీ, ఇంకా ఇతర పార్టీ వాళ్ళు మరి పండగ సందర్భంగా మరి ఈ యొక్క చీరలను పంపిణీ కార్యక్రమానికి జరగనీయకుండా చేశారు. మరి భగవంతుడు వారికి బుద్ధి చెప్పాడు. మరి అక్క చెల్లెళ్ళ ఆశీర్వాదంతో మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి అఖండ విజయంతో ఈరోజు ప్రభుత్వం ఏర్పరచుకున్న తర్వాత మరి అక్క చెల్లెళ్ళకు ఏ రోజైతే బతుకమ్మ పండుగకు చీరలు ఇవ్వాలని అనుకున్నారో మరి గౌరవనీయులు, పెద్దలు, మరి రాష్ట్ర అధినేత, మరి ముఖ్యమంత్రి గారు, మరి ఎమ్మెల్యే గారు, మరి ఎంపీ అక్కగారు వారి యొక్క సమక్షంలో ఈరోజు మరి బోధన్ పట్టణంలో, బోధన్ కాన్స్టిట్యూన్సీలో మరి అన్ని మండలాలు, అన్ని వాళ్లల్లో, అన్ని ఊర్లల్లో మరి ఈరోజు మరి బట్టల పంపిణీ జరుగుతుంది. కాబట్టి పండగకు ఏర్పాటు చేసిన చీరలు ఈరోజు బతుకమ్మ పండగ మరి అన్ని వర్గాలు, అన్ని మతాల మరి అక్క చెల్లెళ్ళకు, మరి అమ్మలకు ఈరోజు పంపిణీ చేస్తున్నారు. కాబట్టి వారి దీవెనలు ఎల్లవేళలా మరి టీఆర్ఎస్ పార్టీ మీద, మరి గౌరవనీయ ఎమ్మెల్యే గారి మీద, ఎంపీ మా ఎంపీ గారి మీద వారు ఆశీర్వదిస్తూ మరి ఈ యొక్క జరుపుకోబోయే పండగ ఏదైతే క్రిస్మస్ పండగ వస్తుందో 25వ తారీఖు రోజు మరి వారికి శుభాకాంక్షలు చెప్తూ అతి తొందరలోనే మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారికి కూడా మరి బట్టల పంపిణీ కార్యక్రమాన్ని ఈ యొక్క రోజు 2 రోజుల్లో జరుపుతారు. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క విషయాన్ని గమనించి మరి ప్రభుత్వం అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి మరి ఇటు రంజాన్ అయితేనేమి, అటు కిష్టమైతే అయితేనేమి, బతుకమ్మ పండగనైతేనేమి, అందరినీ సమపాళ్లతో తీసుకెళ్తున్న ప్రభుత్వం మరి ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎల్లవేళలా దీవించ